భేతాళ కథలు థలు అక్షయపాత్రువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని భేతాళుడు రాజా కొందరు నీలాగా అల్పప్రయోజనం కోరి అధిక శ్రమ పాలవుతారు మరికొందరు శుభదత్తుడిలాగా అనుకోకుండా అదృష్టదేవతకు ఆదరపాత్రులౌతారు శ్రమ తెలియకుండా ఉండవెలందులకు నీకు వాడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు సుభదత్తుడనేవాడు చాలా పేదవాడు వాడు రోజు అడవికి పోయి ఒక మోపు కట్టెలు తెచ్చి వాటిని అమ్ముకొని తన సంసారం గడుపుకుంటూ ఉండేవాడు ఒకనాడు వాడు అడవిలో చాలా దూరం పోయాడు అక్కడ వాడికి తలవని తలంపుగా నలుగురు పురుషులు కనిపించారు వారు మామూలు మనుషులు కారు యక్షులు వారు ధరించిన బట్టలు దివ్యమైన ఆభరణాలు చూసి కట్టెలు మోసే శుభదత్తుడు బెదిరిపోయాడు ఆ యక్షులు వాడి భయం చూసి జాలిపడి ఓరి నీవు మాకు సేవ చేస్తూ ఇక్కడే ఉండిపోతావా ఏమిటి నీకు నగరంలో ఉండే నీ కుటుంబానికి లోటు జరగకుండా మేము చూస్తాము అని వాడితో అన్నారు శుభదత్తుడు వారే పని చెబితే ఆ పని చేస్తూ అక్కడే ఉండిపోవటానికి సమ్మతించాడు వాడి సహాయంతో వాళ్ళు స్నానాలు చేశారు భోజనం వేళ అయింది వారు వాడికొక కుండ చూపించి ఓరి ఈ కుండలో నుంచి తీసి మాకు భోజనాలు పెట్టు అన్నారు సుభదత్తుడు కుండలోకి చూస్తే అది ఖాళీగా ఉంది ఏం చెయ్యాలో తోచక వాడు తికమకపడసాగాడు అది మామూలు కుండ కాదురా అక్షయపాత్ర అందులో చెయ్యి పెట్టి ఏది కోరుకుంటే అదెల్లా చేతికి దొరుకుతుంది చెయ్యి పెట్టి చూడు అన్నారు యక్షులు సువదత్తుడు కొండలో చెయ్యి పెట్టి వారన్నట్టుగానే పైకి పైకిదీశాడు ముందు యక్షులు భోజనం చేశారు తర్వాత శుభదత్తుడు కూడా భోజనం చేశాడు అది మొదలు వాడు ఆ యక్షులను ఎంతో భయభక్తులతో కొలుస్తూ వచ్చాడు యక్షులు వాడి కుటుంబానికి ఏ లోటు లేకుండా చూస్తూ కోసం బెంగపడిన వాడి కుటుంబాన్ని కలలో ఓదార్చుతూ వచ్చారు ఈ విధంగా ఒక నెల గడిచినాక యక్షులు శుభదత్తుడితో ఓరి నెల రోజుల పాటు మమ్మల్ని ఎంతో శ్రద్ధగా సేవించావు నీ మాకు అనుగ్రహం కలిగింది ఏమి కావాలో కోరుకో అన్నారు మీకు నిజంగా నాపైన ఉంటే ఈ అక్షయపాత్ర ఇప్పించండి అన్నాడు శుభదత్తుడు యక్షులు నవ్వి పిచ్చివాడ పగిలిపోయే ఈ కుండ ఎందుకు కోరతావు ఇంతకన్నా శాశ్వతమైన మేలు కలిగేటట్టుగా మరేదైనా కోరుకో అన్నారు కాదు నాకు ఈకుండే ఇప్పించండి అన్నాడు శుభదత్తుడు వాడి మనస్సంతా దానిపైనే ఉండటం గ్రహించి యక్షులు వాడికా అభయపాత్ర ఇచ్చి వాణ్ణి ఇంటికి పంపారు నెల రోజులైన తరువాత ఇంటికి వచ్చిన శుభదత్తుణ్ణి చూసి వాడి బంధువులు చాలా సంతోషించారు శుభదత్తుడు తాను తెచ్చుకున్న అక్షయపాత్రను రహస్యంగా ఇతర కుండల మధ్య ఉంచాడు తర్వాత వాడు ఆ కుండలో నుంచి రకరకాల భక్ష్యభోజ్య పానీయాలు తీసి తనను చూడవచ్చిన వారందరికీ పెట్టి తాగుడు కూడా ఇచ్చాడు అందరూ మరింత సంతోషించారు అది మొదలు వాడు రోజు తన బంధువులనందరినీ పిలిచి విందులు చేయసాగాడు వీడికి ఉన్నట్టుండి ఇంత సిరి ఎత్తుకోవటానికి కారణమేమిటా అని బంధువులు ఆశ్చర్యపోయారు కానీ వారికి అసలు రహస్యం తెలియలేదు ఒకనాడు వాడు బాగా తాగి కైపెక్కి ఉండగా వాడి బంధువులు ఒరే కట్టెలు మోసి బతికేవాడివి గదా నీవు ఈ విందులు ఎట్లా చేస్తున్నావురా ఏమిటి దీని రహస్యం అని అడిగారు అసలే కైపులో ఉన్న శుభదత్తుడు ఈ మాటలకు ఆనందపరోసుడయ్యాడు వాడు తన బంధువులకు అక్షయపాత్ర గురించి నోటితో చెప్పటానికి మారుగా తూలుతూ లోపలికి వెళ్ళి యక్షులిచ్చిన కొండ భుజాన ఎత్తుకుని నృత్యం చేస్తూ యువతలకు వచ్చాడు వాడి కాళ్ళు తడబడి వాడు పడ్డాడు కొండ పగిలి ముక్కలు ముక్కలైంది మహిమగల కుండ చేత ఆ పెంకులు కూడా చూస్తుండగానే ఎక్కడివక్కడ అంతర్ధానమై ఏమీ మిగలలేదు శుభదత్తుడికి చిరి ఎట్లా ఎత్తుకున్నదో అట్లాగే పోయింది భేతాళుడి కథ చెప్పి రాజా శుభదత్తుడు పరమ మూఢుడన్న సంగతి తెలుస్తూనే ఉంది కానీ వాడి మూఢత్వం ఎందులో ఉన్నది యక్షులు వద్దంటున్నా వినక అక్షయపాత్రను కోరుకోవటంలోనా ఆ అక్షయపాత్ర రహస్యం బంధువుల ఎదుట దాచకుండా ఉంచకపోవడంలోనా లేక తప్పతాగిన స్థితిలో దాన్ని భుజాన ఎత్తుకుని నృత్యం చేయటంలోనా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సుభదత్తుడి మూఢత్వం వాడి పేద జీవితంలోనే ఉన్నది కడుపు నిండా తినటము కోరినవన్నీ తినగలగటము వాడు ఏనాడు ఎరగడు వాడి జీవితంలో అంతకు మించిన ఆనందం కూడా ఏమీ లేదు ఆ ఆనందం వాడికి అక్షయపాత్రలోనే ప్రత్యక్షంగా కనిపించింది అందుచేతనే యక్షులు చెప్పినా వినక వాడు అక్షయపాత్ర కోరుకున్నాడు వాడి స్థితిలో ఉన్నవాడు ఆ పని చెయ్యడం అస్వాభావికం కాదు వాడు తన అక్షయపాత్రను పాత్రను రహస్యంగా ఉంచటానికే ప్రయత్నించాడు కానీ బంధువులు సానుభూతితో అడిగినప్పుడు తన ఆనందాన్ని వాళ్లతో పంచుకోకుండా ఉండలేక కొండను వారి ఎదుటకు తెచ్చాడు అందులో కూడా మూఢత్వం ఏమీ లేదు ఆ పాత్రను భుజానికి ఆనందం కలిగి నృత్యం చెయ్యాలనిపించటంలో కూడా మూఢత్వం ఏమీ లేదు అక్షయపాత్ర లభించక మునిపే పేదరికం వాణ్ణి మూడుణ్ణి చేసింది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు కథ కంచికి మనం ఇంటికి ఫ్రెండ్స్ మీరు కనుక ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కథల కోసం నోటిఫికేషన్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ you